పూజా వారఫలం కార్యక్రమంలో పంచాంగ వివరములు. స్వస్తి స్త్రీ హేమిళ విరామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం ఆదివారం తిథి ద్వాదశి మధ్యాహ్నం 2:41 వరకు. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. తెల్లవారుజామున 12:04 వరకు. రాహుకాలం సాయంకాలం 4:42 నుండి సాయంకాలం 6:11 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:35 నుండి సాయంత్రం 5:25 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:20 నుండి మధ్యాహ్నం 2:52 వరకు. అమృత ఘడియలు రాత్రి 10:30 నుండి 12:07 వరకు. ఇవి పంచాంగ వివరములు. ఈ వారం మకర రాశి వారిని పరిశీలన చేయగా శుభాశుభ ఫలితాలని కూడా మిశ్రమంగా గోచరిస్తున్నాయి. ఈ వారం మకర రాశి వారికి ప్రధాన సమస్యలను కూడా తొలగి జీవన అభివృద్ధి పెరిగి కార్యములందు ఆసక్తి కలుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం చేత కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మనోధైర్యంచే వాడిని అధిగమించి చక్కటి శుభ ఫలితాలను కూడా పొందే అవకాశం ఉంది. ప్రయాణయాలందు కూడా చాలా జాగ్రత్త అవసరం. ఈ యొక్క గ్రహణ ప్రభావం చేత, ఏళ్నాడు చిన్న ప్రభావం చేత మకర రాశి వారికి కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఈ వారం మకర రాశి వారికి ప్రహారం చెప్పాల్సి వస్తే కనుక మృత్యుంజయ హోమం చెప్పదగిన సూచన.